దీక్ష. లాస్యా నందిత గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాపాన్ని బలపరుస్తూ, లాస్యా నందిత గారు చిన్ననాటి నుంచి వారి తండ్రితో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగేవాళ్ళు. వారు 2015లోనే బోర్డు మెంబర్గా రాజకీయ రంగప్రవేశం చేసి పోటీ చేశారు. దాని తర్వాత 2016లో కార్పొరేటర్గా, కవాడిగూడ కార్పొరేటర్గా అక్కడి స్థానిక ప్రజలకు ఎంతో సేవలు అందించారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో గెలిచిన కొన్ని రోజులనే వారు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. వారు లేని లోటు కంటోన్మెంట్ ప్రజలకి, కుటుంబానికి, వారి కుటుంబానికి, సాయన అభిమానులకి తీరని లోటు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నంటే, ఆ రోజు సాయన గారు మాకు చాలా అడ్వైజెస్ ఇచ్చారు, ఎలక్షన్లో పోటీ చేయాలా, ప్రజలకు ఎలా పోటీ చేసి గెలవాలి, ఎలా ప్రజా జీవితంలో ఉండాలని మాకు చాలా సలహాలు సాయన గారు ఇచ్చేవారు. అదే మాదిరిగా లాసా నందిత గారు గెలిచిన తర్వాత కూడా, అన్న గెలిచిన తర్వాత గెలిచే వారికి మనకు పోటీ, నేను గెలిచాను, మీరు కూడా ప్రజలకు మంచి చేయాలనుకున్నారు, మనమందరం కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కానీ డెవలప్మెంట్ చేయాలని కూడా వారు చెప్పడం చాలా గొప్ప విషయం. మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు లాసియా నందిత గారు. ఈరోజు వారు మరణించడం వారి కుటుంబానికే కాకుండా మాకు కూడా చాలా బాధాకరం. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం కల్పించాలని వారి కోరుకుంటూ నా యొక్క ప్రగాఢ సానుభూతి వారికి వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ పాయల్.